అందరికీ నమస్కారం అండి. మన అన్న నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా మన పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటాం. ఈ పుట్టినరోజు కదా పుట్టి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ సందర్భంగా శత జయంతి ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే మహానుభావుడు అతని ఆశీర్వాదంతో ఏటో తెలియదు కానీ రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఈవేళ అతను సత్యజయంతిలో మన తెలుగు వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా అమెరికాలో కానీ లండన్లో కానీ ఎక్కడ విదేశాల్లో కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. రేపు మనం కూడా రాజమండ్రిలో వేదిక పెట్టుకొని 27, 28 ఆ కార్యక్రమం పెట్టుకున్న సంగతి మీ అందరికీ తెలుసు. భారీ ఎత్తున చేస్తున్నాం, చాలా పెద్ద మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసాం, అది మీ అందరికీ తెలుసు, మనం అందరూ విన్నారు కూడా. ఎందుకు చేస్తున్నామంటే రామారావు గారు సామాన్య వ్యక్తి కాదు, భగవంతుడు నా దృష్టిలో అయితే భగవంతుడే. అతను చేసినటువంటి ఆలోచనలు కానీ అతను నటించిన సినిమాలు కానీ అతను చేసినటువంటి రాజకీయాల్లో తీసుకున్న నిర్ణయాలు కానీ చూసుకుంటే మహానుభావుడు అతను. అంతేకాకుండా ముఖ్యంగా మనం ఆలోచించాలంటే తెలుగువారంటే గతంలో ఎవరికి తెలిసింది కాదు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి గౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అంచేత తెలుగువారు అందరికీ కూడా అతని పుట్టినరోజు పండగ లాంటిది. మన సంక్రాంతి దసరా ఎలా చేసుకుంటామో ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు కూడా మన పండగ లాంటిది తెలుగు వాళ్ళందరికీ కూడా. అటువంటి మహానుభావుడు పుట్టినరోజు రాజమండ్రిలో ఘనంగా చేసుకుంటూ ఉంటే ఈ శాడిస్ట్ ముఖ్యమంత్రి అదేనండి మన జగన్ రెడ్డి, ఏంటంటే పరిపాలన నాకు అర్థం కాదండి. ఈవేళ ఆ మీటింగ్ని భగ్నం చేయడం కోసం ఎన్ని కార్యక్రమాలు అడ్డు పెడుతున్నాడండి. మనకి రోజు రాజమండ్రిలో గొడవే. మనం ఫ్లెక్సీలు పెడుతూ ఉంటే మన ఫ్లెక్సీలు గట్టుగా ఆ కాంగ్రెస్ వైఎస్సీసీపీ నాయకులు ఫ్లెక్సీలు పెట్టాం. బుద్ధి ఉండాలండి. మీ కార్యక్రమాలకు ఎప్పుడైనా మేము అడ్డుపెట్టామా? మీ ఫ్లెక్సీలకు ఎప్పుడైనా మేము అడ్డుపెట్టామా? ఏంటి దుర్మార్గం జగన్ రెడ్డి, నీకు బుద్ధి రాదా? 4 సంవత్సరాలు పెట్టు బుద్ధి రాదు. ఇంకా ఇప్పుడు ఏం చేసాడండి? మహానాడికి జన సమీకరణ అన్ని జిల్లాల నుంచి వస్తారు కదండి. ఆర్టీసీ బస్సులు అడిగాం, మేము డబ్బులు కడతామయ్యా బస్సులు రెంట్కి ఇవ్వమంటే ఆర్టీసీ అధికారులు బస్సులు ఇవ్వట్లేదు. ఏంటండి ఇది బస్సులు ఇవ్వట్లే? మేము డబ్బు కడతా ఉన్నాం బస్సుకు కిలోమీటర్కి ఎంత చెప్పండి, మేము కడతాం రెంట్ కడతామంటే ఏమనుకోకండి సార్, పైనుంచి మాకు ఆదేశాలు ఇవ్వద్దంటున్నారు. తిరుమలరావు గారు అని చెప్పి ఆర్టీసీ ఎండీ గారు ఉన్నారు, అతను మొన్న మధ్యకాలంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దేవుడు ఇచ్చే స్టేట్మెంటు, పార్టీలతో సంబంధం లేదు, ఎవరు అద్దెకి బస్సు కావాల్సినా మేము ఇస్తాం, ఏ పార్టీ వాళ్ళకి ఇస్తాం, మాకు ఆదాయం కావాలని చెప్పారు. మరి ఈవేళ మేము ఆర్టీసీ బస్సులు అడిగితే ఎందుకు ఇవ్వట్లేదు మీరు? మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇవ్వద్దని అని చెప్పి అంటున్నారండి. ఇది ఎంతవరకు ధర్మం అండి? మనం ఇది చూశారు జూలైలో అనుకుంటాను, జూలైలో అనుకుంటాను గుర్తులేదు, ఆ విజయవాడలో ఈ వైఎస్సీసీపీ వాళ్ళు ప్లేనరీ సమావేశం జరిగింది, దానికి ఇదే ఆర్టీసీ బస్సులు 2000 బస్సులు ఇచ్చారండి. అది ఇచ్చారో ఏమి ఇచ్చారో మాకు తెలియదు కానీ 2000 బస్సులు ఇచ్చారు ఆర్టీసీ బస్సులు. మరి మాకెందుకు ఇవ్వాలండి? మేము డబ్బు ఫ్రీగా అడగలేదు కదా, డబ్బులకే కదా ఆర్టీసీకి డబ్బులకే కడతా ఉన్నాం కదా, ఎందుకు ఇవ్వట్లేదండి? అలాగే ఇవాళ అమరావతిలోనేమో ఈరోజే అనుకుంటాను మీటింగ్ ఉంది ముఖ్యమంత్రిది, దానికి ఎన్ని బస్సులు 780 బస్సులు ఇచ్చారు ఈరోజు మీటింగ్కి, ముఖ్యమంత్రి గారి మీటింగ్కి. మన తణుకులో మీటింగ్ అయింది, అక్కడ బస్సులు ఇచ్చారు. రెండు మూడు రోజుల క్రితం కొవ్వూరులో మీటింగ్ అయింది, దానికి ఆర్టీసీ బస్సులు ఇచ్చారు. మరి ఆడికేమో ఆర్టీసీ బస్సులు ఇస్తారా? మా అన్నగారు నందమూరి తారక రామారావు గారి పండగ రోజుకి మేము రెంట్ ఇస్తామయ్యా ఫ్రీగా అడగట్లేదు కదా అంటే ఇవ్వకుండా చేస్తారా? ఇదేం రాక్షస మనస్తత్వం అండి ఈ జగన్ రెడ్డిది. మా మీటింగ్ జరగకూడదా?
ప్రైవేట్ స్కూల్ బస్సులు ఉంటాయి, వాళ్ళు కూడా మేము అడుగుతాం అప్పుడప్పుడు ఏది మీటింగ్ ఉంటే ఇవ్వండి రా బాబు అని మన ఇప్పుడు నుంచో ఒకటి 4 సంవత్సరాలు ఉన్నారు రాజకీయాల్లో. సార్ మాకు ఒక రోజు బస్సు కావాలండి ఇవ్వండి, ఆయిల్ కొట్టించుకుంటాం లేకపోతే రెంట్ ఇస్తాం అంటే వాళ్ళు ఇచ్చేవారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఈ ప్రైవేట్ స్కూల్ అందరికి కూడా ఆ ఎంఈఓ చేత డిఈఓ చేత ఫోన్ చేయించి తెలుగుదేశం పార్టీ మీటింగ్ అవుతుంది 28 తారీఖున ఎవరు బస్సులు ఇవ్వడానికి వీలలేదు, మీరు కానీ ఇస్తే మీ స్కూల్ పర్మిషన్ రద్దు చేస్తామని చెప్పి ఎదిరిస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అండి? అరే భగవంతుడు లాంటి వ్యక్తి నందమూరి తారక రామారావు ఆ మీటింగ్ కూడా చరిదిద్దుతారయ్యా అంటే ప్రజలందరూ కూడా దీన్ని గమనించవలసింది అవసరం ఉంది. ఏమి లేదు, ఆడికి తెలిసిపోయింది, జగన్మోహన్ రెడ్డి తెలిసిపోయింది, 6 నెలల్లో ఇంటికి పోతాను జైలుకి పోతాను అని చెప్పి తెలిసిపోయింది. అంచేది మన మీటింగ్లు జరగకుండా అన్నీ కూడా అడ్డుపెట్టుకుంటూ వస్తున్నాడు. దానికి కర్మ ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు అందరూ కూడా ఇవాళ అతను సహకరిస్తున్నారు. అది బాధ. ఈ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చినటువంటి ఎన్టీ రామారావు గారికి కూడా మీరు అడ్డు పెడితే మీకు పుట్టగతులు లేకుండా పోతారా బాబు మీరు అందరు కూడా? పద్ధతి కాదు. అంచేత దుర్మార్గుడు ఎలాగోలాగా ఈ మీటింగు జరగకుండా చూడడం కోసం ప్లాన్ చేస్తున్నారు ఈ నాయకులందరూ కూడా. అంచేది ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తి కూరుకుంటున్నారు. ఎవడో కూడా మన లోపలేడు, బస్సులు ఇవ్వకపోతే పోనేవండి, స్కూల్ బస్సులు ఇవ్వకపోతే పోనేవండి, మన చేతుల్లో ఏముంటే తీసుకొచ్చేయండి. స్కూటర్ల మీద వస్తారా, ఆటోల మీద వస్తారా, ట్రాక్టర్ల మీద వస్తారా తెలియదు కానీ నాకు ఈ ఈ కార్యక్రమం మాత్రం బ్రహ్మాండంగా జరగాల, లక్షలాది మందితో జరగాల. ఈ దుర్మార్గుల కళ్ళు మరి మూసిపోయిన కళ్ళు తెరిచే విధంగా మనం చేయాలని చెప్పి అందరూ కోరుకుంటున్నాను. అలాగే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి దగ్గర ఉన్నటువంటి ఏరియాలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ఏ మీ ట్రాక్టర్లో అవసరమైతే దగ్గర ఉన్న ఊళ్ళందరూ ఎడ్లు బళ్ళు కూడా కట్టుకొని ఎడ్లు బండి డెకరేషన్ చేసుకొని ఎడ్లు బండి మీద కూడా వచ్చేయండి. ఈ దుర్మార్గం బుద్ధి వస్తుంది నా కొడుకులకి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మీటింగ్ జరగాల. ఇది మన అన్న దైవంతో సమానం, మన అన్నగారి పండగ. ఈ పండగకి మనందరూ వెళ్ళాలా, ఎవడడుతో అడ్డుకుంటూ చూద్దాం, మనందరం కూడా వెళ్ళిపోదాం, వెళ్దాం లక్షలాది మంది వెళ్దాం, అడ్డొచ్చిన వాళ్ళు తొక్కుకుంటూ పోదాం, ఎవడడ్డొస్తా చూద్దాం. అంటే సోదరులారా సోదరిమణులారా అందరూ కూడా మీకు ఏ అవకాశం ఉంటే ఆ అవకాశం తీసుకొని లక్షలాది మంది వచ్చి అన్నగారి తాలూకు ఆశీస్సులు తీసుకోవడం కోసం మీరు అందరూ రావాలి. ఆ మహానుభావుడు పండగ గ్రాండ్గా కనులు విందుగా చేసుకోవాలని చెప్పి దానికి మీ అందరి సహకారం కావాలని చెప్పి మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.